జై హింద్ ఫ్రెండ్స్. కదిరి పట్టణ ముస్లిం మైనారిటీ సోదరులకు అదే రకంగా కదిరిలో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకానికి ఈరోజు కదిరి పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే సిపిఐ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో బస్సు యాత్ర ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ బస్సు యాత్రకి కడపలో కూడాను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా కదిరి పట్టణంలో ఏదైతే బహిరంగ సభ జరిగిందో దానికి కూడాను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా కేంద్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు, ఈ అన్నిటిపై కూడాను చాలా సువిశాలంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఈరోజు మాట్లాడాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాలంటే కనుక సంక్షేమం ఏదైతే ఉంటుందో ఆ సంక్షేమాన్ని సంక్షోభంలో నెట్టివేసి ఏదైతే అధికారంలోకి రాకముందు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పోవడం జరిగింది. ఇది నూటికి నూరు పాళ్ళు నగ్న సత్యం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఏదైతే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఏ ఒక్క హామీని కూడాను మీరు అమలు పరచలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ముస్లిం మైనార్టీ నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఒక డిప్యూటీ సీఎం, 13 మంది చైర్మన్లు, మీరందరికీ కూడాను నేను ఈరోజు ఇంతకుముందు కూడా అనేక సార్లు మీకు ఆ సవాల్ విసురున్నా, మళ్ళీ ఇంకోసారి కదిరిపట్నంలో కూడాను నేను ఈరోజు సవాల్ విసురుతున్నా. మీ దగ్గర దమ్ము ధైర్యం కనుక ఉంటే కనుక, లేదంటే మీ దగ్గర సత్తా ఉంటే కనుక, లేదంటే నిజంగా మీరు ముస్లిం మైనార్టీలకు ఏమైనా సంక్షేమం చేసి ఉంటే కనుక మీరు ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయండి. లేకపోతే కనుక ఏదైతే చర్చ ఉందో ఆ చర్చకి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మీరు ఎక్కడ చెప్తే అక్కడ, మీరు ఏ ప్రాంతం చెప్తే ఆ ప్రాంతం, ఎవరితో పాటు అంటే వారితో పాటు నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను, అదేమిటంటే ఏపీఎస్ఎంఎఫ్సి అంటే వీరి యొక్క డొల్లతనం, వీరి యొక్క దొంగతనం, వీరి యొక్క వెన్నుపోటు దారుతనం ఏ రకంగా ఉంది అనేది చాలా స్పష్టంగా తెలియాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడాను, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను apsmfc.com అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క వికీపీడియాని మీరు ఓపెన్ చేసి ఆ పేజ్ని కనుక మీరు ఓపెన్ చేసి దాంట్లో ప్రోగ్రెస్ కార్డు, గత నెల క్రితం కూడాను ఆ ప్రోగ్రెస్ కార్డు దాంట్లో ఉండేది. ఆ ప్రోగ్రెస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని తద్వారా నేను ఏదైతే ఆర్టీఐ రిపోర్ట్ ద్వారా నేను అన్ని కూడాను సమాచారం రాబట్టడం జరిగిందో, ఇమ్మీడియట్గా దొంగలాగా ఆ ఏదైతే ఆ ప్రోగ్రెస్ కార్డు రిపోర్ట్ ఉందో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ని మీరు తాళం వేసి కంప్లీట్ వెబ్సైట్ని మీరు మూసి పక్కన పెట్టడం జరిగింది. ఎందుకు చేశారు మీరు ఈ పని? ఎందుకు చేశారంటే చాలా స్పష్టంగా అందులో మీరు ఏమీ చెయ్యలేదు అన్న సంగతి చాలా స్పష్టంగా సుస్పష్టమవుతుంది కాబట్టి మీరు ఆ పని చేశారు. ఇంకో అతి ముఖ్యమైనటువంటి అంశం, ఏమైనా మాట్లాడితే మేము నవరత్నాలు ఇస్తున్నాము, మేము నవరత్నాలు ఇస్తున్నాము అంటున్నారు. నేను స్పష్టంగా తెలియజేస్తున్నా, ఇవి నవరత్నాలు ఏమాత్రం కూడా కాదు, ఇవి నవరంధ్రాలు మాత్రమే. ఎందుకంటే ఏదైతే నవరత్నాలు అని చెప్పేసి మీరు రూపాయి జేబులో పెట్టి ఏదైతే ఆ రంధ్రం వేస్తున్నారో ఆ రంధ్రం ద్వారా 10 రూపాయలు లాగేస్తున్నారు. కాబట్టి అవి మీ యొక్క సంక్షేమ పథకాలు, నవరత్నాలు ఏమాత్రం కూడా కాదు, అవి నవరంధ్రాలు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఈ విషయం తెలియజేయడానికి గల మూల కారణం కూడా ఇంకోటి ఉంది. నేను ఏది మాట్లాడినా కానీ ఏదైతే గణాంకాలు ఉన్నాయో ఆ గణాంకాలని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. 2022-23 సంవత్సరానికి మీరు ముస్లిం మైనార్టీలపై ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పేసి, మరియు అదేవిధంగా ప్రత్యేకంగా నవరత్నాలకు మీరు ఏం ఖర్చు పెట్టారు అని చెప్పేసి మనం అడిగితే అందులో మీరు ఇచ్చినటువంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతాను. ఏదైతే వైఎస్ఆర్ చేయూత పథకానికి 2020-21 సంవత్సరానికి 2,25,000 మందికి మీరు లబ్ధిదారులు ఉంటే కనుక, అదే 19-20 సంవత్సరానికి 2,25,000 మంది ఉన్నారు. 21-22 సంవత్సరానికి అది కాస్త 80,000కు పడిపోతుంది. అదే 22-23 సంవత్సరానికి అది కాస్త 40,000కి పడిపోతుంది. అంటే 2,25,000 మంది ఉన్నటువంటి లబ్ధిదారులు కాస్త 40,000 దాకా పడిపోయారంటే దీని ఉద్దేశం ఏమిటి, దీనికి కారణం ఏమిటి? నంబర్ 1. నంబర్ 2, అదేవిధంగా వాహనమిత్ర, ఏదైతే వైఎస్ఆర్ వాహనమిత్ర అని చెప్పేసి మీరు ఇస్తున్నారో 2019-20 సంవత్సరంలో అది చూసుకుంటే కనుక దాదాపు మీరు 25,000 మందికి ఇచ్చారు. దాని తర్వాత ఇయర్లో 5,200 మందికి ఇచ్చారు. దాని తర్వాత ఇయర్లో మీరు కేవలం 3,500 మందికి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి, మీరు అటువైపు మీరు మాకు ఏదైతే బడ్జెట్ కేటాయిస్తున్నారో ఆ బడ్జెట్ని కూడాను మీరు నవరంధ్రాల కోసం అని చెప్పేసి మీరు తరలిస్తున్నారు. ఆ నవరంధ్రాలు కూడాను పూర్తిగా మాకు అప్పచెప్పకుండా
కాకుండా వాటిని కూడాను పూర్తిగా పక్కదారి మళ్ళించి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులను కూడాను మీరు 2 లక్షల పాతిక వేల నుంచి 40,000 కి తీసుకొచ్చారంటే ప్రేక్షకులు మీరందరూ కూడాను గమనించవచ్చు. ఇది నేను చెప్తున్నటువంటి మాటలు కాదు. మీరు ఎవరైనా గాని మీకు దీని యొక్క ఆర్టీఏ రిపోర్ట్ కావాలంటే గనుక నన్ను సంప్రదించండి, నేను ఆర్టీఏ రిపోర్ట్ ఇస్తాను. ఇంతకు ముందు కూడాను ఈ అంశంపై నేను భారీ ఎత్తున ప్రచారం కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి అదే విధంగా పెద్ద పెద్ద ఏదైతే పత్రికలు ఉన్నాయో వాళ్ళందరూ కూడాను దీనిపై ప్రత్యేక కథనం కూడాను ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈరోజు చూసుకుంటే కనుక ఏదైతే షాదీ తోహఫా ఇచ్చామో అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అంటే 2015లో ఆ జీవో వచ్చింది. 2015 నుంచి తీసుకొని 2019 వరకు దాదాపు 45,000 మంది ముస్లిం మైనార్టీ మహిళల యొక్క వివాహాల కోసం అని చెప్పేసి ఆ యొక్క పథకం అనేది చాలా ఉపయోగపడింది. కానీ మీరు అధికారంలోకి రాగానే 2018 డిసెంబర్ 28వ తారీఖున విశాఖపట్నంలో నుంచొని నా అక్క చెల్లెమ్మలకి నేను హామీ ఇస్తున్నాను, మీ మేనమావ మీ పెళ్ళికి నేను 1 లక్ష రూపాయలు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి మీరు టోటల్గా ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడిచారు. మేము వెయిట్ చేశాము 2019 ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే అది మన అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క జయంతి ఉందో ఆ జయంతి సందర్భంగా మీరు స్పష్టంగా చెప్పారు నాకు ఇంకో 2-3 నెలలు ఇవ్వండి అని చెప్పేది. దాని తర్వాత 2021 దాటిపోయింది. దాని తర్వాత అప్పుడు పోయి మనం 2021 డిసెంబర్ నెలలో ఏదైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఉంటుందో పిల్ అంటారో ఆ పిల్ని ప్రభుత్వం మన గౌరవ హైకోర్టులో దాఖలు చేసి ఆ హైకోర్టులో మేము ఇచ్చినటువంటి ప్రేయర్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేత ముస్లిం మైనారిటీలకు నమ్మించి ద్రోహం చేశారు, మోసం చేశారు కాబట్టి సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము స్పష్టంగా పిటిషన్లో మెన్షన్ చేశాము. ఈ ఏదైతే ఈ పిల్లు వాదనలకు వచ్చినప్పుడు రెండు చేతులు కాదు రెండు కాళ్ళు కూడాను ఎత్తివేసి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మేము ఈ పథకాన్ని అమలు చేయలేము అని చెప్పారు. కానీ ఎప్పుడైతే ఈ విషయం బయటికి పొక్కిందో ఇమీడియట్గా మొత్తం గలాటా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇంకా సచ్చినట్టు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెప్పేసి గ్రహించి అప్పుడు మీరు ఏం చేశారంటే దానికి 100 సాకులు చూపిస్తూ అంటే 10వ తరగతి నిబంధన, దాని తర్వాత 300 యూనిట్లు, దాని తర్వాత ఆయన ఉండకూడదు లేకపోతే కరెంటు బిల్ ఇంత రాకూడదు అని చెప్పేసి అనేకమైనటువంటి నిబంధనలు పెట్టి దాని తర్వాత అంటే ఈరోజు జడ్జ్మెంట్ వస్తుందంటే కనుక దానికి ఒక రోజు ముందు మీరు జీవో ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు రాష్ట్రంలో దుల్హన్ పథకం అమలు అవుతుందంటే దానికి ప్రధాన కారణం మేము గర్వంగా తెలియజేస్తాం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మాత్రమే. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకం అని చెప్పేసి అమలు జరిగేది, ఆ విదేశీ విద్యా పథకంలో దాదాపు 542 విద్యార్థులు ఎవరైతే అప్పటి ప్రభుత్వ హయాంలో విదేశాలకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యర్థిస్తుంటే 2019 తర్వాత ప్రభుత్వం మారిపోయింది అన్న సాకుతో. కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక ప్రజలు మారవచ్చు లేకపోతే పాలించే యొక్క పాలకులు మారవచ్చు కానీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రభుత్వంగానే ఉంటుందన్న సంగతి మర్చిపోయి అప్పటి యొక్క ప్రజలను ఎవరైతే అప్పుడు వెళ్ళినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి తినడానికి తిండి లేక ఉండటానికి షెల్టర్ లేక నానా ఇబ్బందులు పడినా అప్పుడు పోయి మనం ఇంకొక ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది పిల్ అనేది దాఖలు చేసి దాదాపు 200 మంది విద్యార్థులకు వారికి రావాల్సినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిల్ని కూడాను ప్రభుత్వం యొక్క మెడలు వంచి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సాధించడంలో అల్హమ్దులిల్లా సక్సెస్ అయింది. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాలు ప్రతీది కూడాను సంక్షేమాన్ని సంక్షోభంలో నెట్టివేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక దీంతోపాటు ఏదైతే మా యొక్క ఆత్మ గౌరవం ఉందో ఏదైతే మా యొక్క ఆత్మాభిమానం ఉందో దాన్ని కూడాను పూర్తిగా తుంగలో తొక్కి ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ దాడులు అనేకమైనటువంటి అంశాల్లో కనీసం న్యాయం చేయండి మహాప్రభు అంటే మీరు న్యాయం చేయకుండా డబ్బుతో న్యాయం కొనే ప్రయత్నం చేస్తున్నారు. మేము మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా మేము న్యాయం చేయమని చెప్పి కోరము, లేకపోతే న్యాయం కోసం మేము పోరాడము. మేము చాలా స్పష్టంగా న్యాయస్థాపన కోసం మేము పనిచేస్తాము. న్యాయస్థాపన అనేది సమసమాజంలో జరిగి తీరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మీరు చూసుకుంటే కనుక అనేకమైనటువంటి అంశాలు అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియజేసి ఈ ఒక్క అంశం మనం ప్రతి ఒక్కరు కూడాను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేమిటంటే దాదాపు 17 సంవత్సరాల క్రితం ఆయిషా మీరా అని చెప్పేసి ఒక అభాగ్యురాలు ఇబ్రాహీంపట్నంలో
రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఇవాల్టి కూడాను తన ఆ అమ్మాయి యొక్క హంతకులు ఎవరు అనేది తెలియదు. అది కూడాను మీ యొక్క నాన్నగారు అయినటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. అదే లాంటి సంఘటన అంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్ లాంటిదే సంఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో హాజిరాబీ 2017 ఆగస్టున ఆ అమ్మాయి యొక్క మర్డర్ జరుగుతుంది. ఆ అమ్మాయిపై అత్యాచార యత్నం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఆ హత్య భూమి చేసిందా ఆకాశం చేసిందా లేకపోతే ఎవరు చేశారు చెట్లు చేసినాయా పుట్టలు చేసినాయా అనేది కూడాను తెలియనటువంటి అత్యంత దౌర్భాగ్యపరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్న సంగతి ప్రతి ఒక్కరు కూడాను గమనించాలి. ఈరోజు న్యాయం అనేది అందరికీ సమానంగా జరగాలి. న్యాయం అనేది ఎక్కడ సమానంగా జరుగుతుంది? మీకు న్యాయం అక్కడ రెడ్డి అనే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఉంటారు అమ్మాయి అమ్మాయిని పాడు చేసి చంపేశారని చెప్తే అక్కడ ఎన్కౌంటర్ జరిగితే ఇక్కడేమో మీరు ఆ అమ్మాయి పేరుతోనేమో మీరు ఇక్కడ చట్టాన్ని తీసుకొస్తారు. కానీ ఇక్కడ అదేవిధంగా రెండో వైపు ముస్లిం మైనార్టీ సమాజానికి చెందినటువంటి అమ్మాయిలే కానివ్వండి లేకపోతే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిలు కానివ్వండి లేకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిలు కానివ్వండి వారికి ఎటువంటి అయినా అన్యాయం జరిగితే కనుక ఆ అన్యాయానికి మీరు డబ్బులతో వెలకడుతున్నారు. ఇది ఏమాత్రం కూడాను సమంజసం కాదు. రానున్న రోజుల్లో వీరి యొక్క ఏదైతే బాధితులు ఉన్నారో వీరి యొక్క ఉసురు మీరు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పటికి కూడాను మించిపోయింది లేదు. కనీసం ఇప్పుడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి జరిగినటువంటి తప్పిదాన్ని చూసుకొని ఈ 4.5 సంవత్సరాల్లో ఏదైతే మాకు జరిగినటువంటి అన్యాయం ఉందో ఆ అన్యాయాన్ని మొత్తం కూడాను ఈ 6 నెలల్లో ఫుల్ఫిల్ చేస్తే ఇన్షాల్లా రాబోయే రోజుల్లో కూడాను మీ గురించి మేము ఆలోచించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా చేయలేని పరిస్థితిలో ఖచ్చితంగా గద్దె దిగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే కుర్చీని మీరు అధిష్ఠించారో ఆ కుర్చీ పేరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. కాబట్టి ఈరోజు ఈ 4 యొక్క దీనిపై మీరు ఎక్కి కూర్చొని ఈరోజు దళిత వర్గాలపై అనేకమైనటువంటి దాడులు అనేకమైనటువంటి హత్యాకాండాలు జరుగుతున్నాయి. కాబట్టి వీరందరూ కూడాను రానున్న రోజుల్లో ముక్కుముడిగా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటారు అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.